సూర్యనారాయణ భార్య కాలం చేయడంతో తన ఇద్దరు పిల్లల్ని బాగా చదివించడం కోసం తన ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకుని పూణే వెళ్ళాడు. కాలేజ్ కి టైం అయ్యింది, త్వరగా రావాలి. 5 మినిట్స్ నాన్నా. గర్ల్ఫ్రెండ్, ఏంటి లేట్ అయిందా? మరి కాదా? అంటే మధ్యలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అయ్యో అదేం కాదమ్మా, అలీని కాలేజ్లో దింపేసి వస్తున్నాను, అందుకే లేట్ అయింది. మాకు లేదా కాలేజ్? అమ్మా తల్లి, దా డ్రాప్ చేస్తాను, కమ్ కమ్ కమ్, లెట్స్ గో, రా. నువ్వు నా వాడివి, నీ వెనక సీట్ కూడా నాదే, అర్థమైందా? అమ్మా సరదాగా అన్నాను, నేను ఎవరికి లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వను, సరేనా? కూర్చో కూర్చో. అరే పట్టుకో. ఏంటి హఠాత్తుగా దర్శనం ఇచ్చారు? ఊరికే రారు డాక్టర్ మహానుభావులు? మినిస్టర్ గారు సర్జరీ ఉంటే వచ్చాను. డాక్టర్ గోపాల్ రెడ్డి అని నా ఫ్రెండ్, ఇక్కడే పూనాలో సర్జను. మినిస్టర్ గారు సర్జరీ కదా, కంగారుగా ఉంది రారా అంటే వెంటనే బయలుదేరి వచ్చాను అనమాట. ఓ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. హౌ ఆర్ యు? ఏ ఇప్పుడే దీనికి వెళ్ళి వచ్చారు, ఆ చేత్తోనే నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నువ్వు డాక్టర్ నాతోనే పోటీయా? నువ్వు అస్సలు మారలేదు, తలపై కొండంత భారాన్ని 20 సంవత్సరాలుగా మోస్తున్నా, నువ్వేం మారలేదు. ఇది భారం కాదు, వాడు నా తమ్ముడు, ఆయన తన ప్లేస్లో నేనే ఉండి నాకు అలా అయితే? నీకు అలా అవదు. ఓహో, కానీ మీ ప్లేస్లో నేను డాక్టర్గా ఉంటే ఈ పాటికి అలీకి ఏమైనా ట్రీట్మెంట్ కనిపెట్టుండేవాడిని. ట్రై చేస్తున్నాను, చేశాను, ఆపరేషన్కి అంతా రెడీ. సింగపూర్ నుంచి డాక్టర్ రమేష్ రాగానే ఆలీకి సర్జరీ. ఓకేనా? నిజంగా? ఎస్. నువ్వు ఏదైనా చేయి డాక్టర్, నాకు భయం వేస్తుంది. సరే కంగారు పడకు. అలీ హౌ ఆర్ యు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. సరే అయితే నేను సర్జరీకి బయలుదేరాలి, టేక్ కేర్. ఓకే డాక్టర్. యు డాక్. బాయ్. Finally, it happened that way. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, అలీ ఎక్కడికి పారిపోడు. అదేం కాదు, నీకు అలీ గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటది? చెప్తాను కానీ ఇప్పుడు కాదు. కొంపతీసి అలీ నువ్వు మ్యారేజ్ చేసుకుంటారా ఏంటి?
ఎక్కువైపోయిందా? ఎప్పుడు ఈ క్యూట్ స్మైల్ ఇచ్చి ఎస్కేప్ అవుతున్నా. ఒక్క సెకండ్ అలీ, అలీ, ఓయ్ అలీ, రే పడుకున్నావేంట్రా? లేవు కొంచెం గ్యాప్ ఇస్తే చాలు. లేవు ఏంటి, వాట్ హ్యాపెండ్? అక్కడ చూడు, బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం అంటావా? తెలీదురా, అదే చూస్తున్నాను. ఇంజిన్ బ్లాక్ అనుకుంటా. ఎవరో ఒక్కరుంటే సరిపోతుంది, ఇద్దరెందుకు? నేను హెల్ప్ చేస్తాను. నేను వెళ్తాను. నేనే చెప్దాం అనుకున్నాను. నిద్ర కూడా వస్తుంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. చాలా చదువుకోలేరా బాబు. ఓకే వైష్ణవి, బాయ్ బాయ్. కార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోలేదు, నేనే అలా చేశాను తెలుసు. సో వాట్ నెక్స్ట్? మా గెస్ట్ హౌస్కి వెళ్దామా? చాలా బాగుంటుంది. ఈ సెటప్ బాగుంది. మీ ఫ్యామిలీ అంతా చాలా రొమాంటిక్ అనుకుంటా. ఓ, సిగార్ అస్సలు అలవాట్లేదు, ఇదే ఫస్ట్ టైం. కొన్ని మొదటి అనుభవాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. గివ్ మీ అ సెకండ్. అలీ బాయ్, అలీ లేవరా, నా ప్లేస్లో పడుకున్నాం. వీడు బుక్ కూడా తేలేదు. లేవరా అలీ, అలీ, అలీ జరుగు, అలీ, అలీ, అలీ. నాన్న, ఏంటి నాన్న, నాన్న,
నాన్న అలీ దగ్గర పడుకోవచ్చుగా, అలీకి ఇప్పుడు బాగాలేదు, కనీసం నాకు ఒక ఫోన్ చేయాల్సింది, నేను వెంటనే వచ్చేసేవాడిని, కొంచెం పైకి రండి చూద్దాం. నాన్న 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 పైకి రండి. Ali!